హై ఫ్రెండ్స్ ఈజీ సినిమా ఆఫ్టర్ కరోనా తర్వాత షూటింగ్ ఒకటి ఈసీలో జరగబోతోంది సో ఇది లోకల్లో హైదరాబాద్లో ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్గా ఇది చేయబోతున్నాం ఇది పూర్తిగా థియేటర్ మూవీ సో మనము ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా కరోనా వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఇంకా డెవలప్ చేసుకుంటూ ఈసీ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ఈసీ ఆన్లైన్ సినిమా థియేటర్ని మనం ప్రారంభించి సో ఆ ప్రాసెస్లో టోటల్ ఈసీని ఆన్లైన్ చేయడం జరిగింది సో ఆన్లైన్లో మనం సినిమాలను పెట్టాం ట్వంటీ ట్వంటీ ప్రాజెక్ట్ కావచ్చు రకరకాల సిచ్యువేషన్స్లో మనం ఆల్రెడీ డైరెక్టర్స్ని రిక్రూట్ చేయడం కానీ ట్వంటీ మెంబర్స్ని డైరెక్టర్స్తో ఒక ప్రాజెక్ట్ చేయడం కానీ ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉన్నాయి సో మరో పక్క థియేటర్ మూవీస్ థియేటర్లు ఎప్పుడన్నా ఓపెన్ కానివ్వండి గండ ప్రాజెక్ట్ కావచ్చు ఇప్పుడు ఫర్దర్ చేస్తున్న గాడ్ ఫాదర్ అండ్ బాక్స్ ఆఫీస్ విలన్ అండ్ దాని తర్వాత వచ్చే ది బ్యాడ్ ఈ మూవీ రేపు మార్నింగ్ నుంచి హైదరాబాద్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఇది ఒకే ఒక క్యారెక్టర్తో ఒకే ఒక పాత్రలో ఈ టోటల్ షూట్ అంతా ఉంటుంది తన పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం షూట్ అంతా ఉంటుంది కాకపోతే మీకు ముందే చెప్పినట్లు ఆల్రెడీ ఇది మనం అవార్డుల కోసమో ఆర్ట్ ఫిల్మ్ లాగానో చేయడం కాదు టోటల్లీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్గా ఉంటుంది మీరు రెగ్యులర్ మూవీ చూస్తున్న ఫీలే ఉంటుంది విపరీతమైన థ్రిల్ ఉంటుంది సో ఎందుకంత నేను స్ట్రాంగ్గా చెప్తున్నానంటే ప్లే మ్యాజిక్ అల్టిమేట్ ఉంటుంది ది బ్యాడ్ సో అంత స్ట్రాంగ్గా అంత అంత సాటిస్ఫైగా నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను సో రేపు మార్నింగ్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ నుంచి టైమింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఈ షూట్ నాన్ స్టాప్గా షూటింగ్ స్టార్ట్ అవుతోంది ఫస్ట్ ఏంటంటే ఇది బ్యాడ్ ప్రాజెక్ట్ సంబంధించి చైల్డ్ ఎపిసోడ్ సంబంధించిన సీన్స్ని స్టార్ట్ చేస్తున్నాము సో మన ఈసీ దగ్గరలో ఉన్న కొండ ప్రాంతంలో ఫస్ట్ షూట్ స్టార్ట్ అవుతుంది రేపు మార్నింగ్ కొండ మీద టోటల్ ఎత్తులో కొండ ప్రాంతంలో ఒక మంచి లొకేషన్స్ ఉన్నాయి మంచి మంచి బ్లాక్స్ అక్కడ ది బ్యాడ్ మూవీ స్టార్ట్ అవుతుంది సో దీనికి సంబంధించి ది బ్యాడ్ మూవీ సంబంధించి వర్క్ చేసిన రైటర్స్ అందరికీ ఈసీ ఫ్యామిలీలో కొందరు మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు ఎస్పెషల్లీ రమేష్ ఈ ప్రాజెక్ట్లో చాలా కీలకంగా స్క్రిప్ట్ విషయంలో వర్క్ చేశారు సో తను పూర్తి స్థాయిలో నాకు తెలిసి డే అండ్ నైట్ కూడా కూర్చొని ఉండొచ్చు డెవలప్మెంట్ కోసం సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపియడం చేయడం చాలా హార్డ్ వర్క్ చేస్తున్న రమేష్కి నాకు తెలిసి భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈసీ విషయం అనే కాదు ఇండస్ట్రీలో తను ఖచ్చితంగా సీరియస్గా ఇలాగే వర్క్ చేస్తే మాత్రం ఒక మంచి రైటర్గా హ్యాపీగా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే నెంబర్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి మంచి మంచి డెవలప్మెంట్ అంటే సీన్స్ విషయంలో ఒక సీన్ చెప్పినప్పుడు కానీ ఏదైనా ఒక థాట్ చెప్పినప్పుడు కానీ ఇమ్మీడియట్ డెవలప్ చేయడం అనేది చాలా ఫాస్ట్గా చేస్తాడు ఎక్కువ టైం తీసుకోడు సో రమేష్ ఆల్ ది బెస్ట్ అండ్ ది బ్యాడ్ మూవీకి స్క్రిప్ట్ ప్రిపరేషన్లో చాలా 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 హెల్ప్ చేసి ది బ్యాడ్ మూవీ మనకు ఒక మంచి అవుట్పుట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన జర్నీ ఇలాగే జరగాలి ఈసీ ఫ్యామిలీలో ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్గా మీరు ట్రావెల్ అవ్వాలని ఈసీ నుంచి కోరుకుంటున్నాం అండ్ దీని బ్యాడ్ మూవీలో ఇంకా వర్క్ చేస్తున్న రిమైనింగ్ టీమ్ అంతా సో రేపు పూర్తిగా యుద్ధానికి రెడీ అవుతున్నారు రేపటి నుంచి సో ఒక పక్క ప్యారలల్గా హైదరాబాద్లో ది బ్యాడ్ మూవీ జరుగుతూ ఉంటుంది పక్క అన్ని డిస్టిక్లోనూ ట్వంటీ ట్వంటీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది సో దానికి సంబంధించిన స్క్రిప్ట్ వరకు డిస్కషన్స్ అన్నీ అవుతూ ఉన్నాయి సో ట్వంటీ మెంబర్స్ని ఫైనలైజ్ చేసిన తర్వాత వాళ్ళతో అగ్రిమెంటేషన్ ఇవన్నీ ప్లాన్ చేయించేసి సో వన్స్ అగ్రిమెంటేషన్స్ అన్ని వచ్చిన తర్వాత వాళ్ళకి స్క్రిప్ట్ డివైడ్ చేసి పంపడం జరుగుతుంది ట్వంటీ మెంబర్స్ డైరెక్టర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ సీన్స్ని అలాట్ చేసి ట్వంటీ డిస్టిక్స్లోనూ లేదనుకుంటే ఒకే డిస్టిక్లో ముగ్గురు నలుగురు డైరెక్టర్లు కూడా ఉండొచ్చు సో ట్వంటీ ప్లేసెస్లో ట్వంటీ డిస్టిక్స్ అనే కంటే ట్వంటీ ప్లేసెస్లో ట్వంటీ మెంబర్స్ డైరెక్టర్స్ ఈ ప్రాజెక్ట్ని డైరెక్ట్ చేయబోతున్నారు సో చాలా చాలా ఎగ్జైటింగ్ రెండు ప్రాజెక్టులు ఒక పక్క ది బ్యాడ్ మరోపక్క ట్వంటీ ట్వంటీ ప్రాజెక్టు సో చాలా కలర్ఫుల్గా ఉండబోతున్నాయి ఈ రెండు ప్రాజెక్టులకు మధ్యలోకి తొందరలో టమోటా వస్తుంది టమోటా ప్రాజెక్ట్ సో అది కూడా దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది వాటి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతూ ఉన్నాయి ఇది ఒకటి కాదు రెండు కాదు మీద మీద ప్రాజెక్టుల అనౌన్స్మెంట్లు వస్తూనే ఉంటాయి ఒక పక్క షూట్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం ఓ పక్క ఈసీ ఆన్లైన్ సినిమా థియేటర్లో మన సినిమాలని రిలీజ్ చేసుకునే ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం సో ఈసీలోకి ఎంటర్ అవుతున్న ఎంతో మంది డైరెక్టర్స్కి హార్డ్లీ వెల్కమ్ ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు వరుస ట్వంటీ ట్వంటీ ప్రాజెక్ట్ చేయడానికి కంటిన్యూగా ఈసీలోకి అప్కమింగ్ డైరెక్టర్స్ అంతా వస్తున్నారు డైరెక్టర్స్కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు మీకు నచ్చిన విధంగా మీరు డైరెక్ట్ చేయాలి ఇదే నా గోల్ సో ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా డైరెక్టర్ని రిస్ట్రిక్ట్ చేస్తూ తన పని తను చేసుకునివ్వకుండా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల సో అలాంటివి ఈసీలో ఉండవు డైరెక్టరే కెప్టెన్ ఆఫ్ ద షిప్ తనకు నచ్చిన విధంగా తను చేసుకుంటూ వెళ్ళగలగాలి అందువల్లే సీన్స్ తనకి ఇచ్చేసి తనకు నచ్చిన విధంగా షూట్ చేసుకునే ని తనకి ఇచ్చి ఇక్కడి నుంచి ఈసీ నుంచి మానిటరింగ్ ఉంటుంది టోటల్ ఆన్లైన్ సో ప్రతి డైరెక్టర్ కంఫర్టబుల్గా తోళ్ళు ప్రిపేర్ అయిపోయి వాళ్ళకి నచ్చిన విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తారు మహా అయితే ఇన్ కేస్ ఆ అవుట్పుట్ కరెక్ట్ రాలేదనుకోండి తెలుసుకుంటాం తెలుసుకొని ఆ తప్పులు మరలా చేయకుండా డెవలప్ అవుతారు సో మనమైనా డైరెక్టర్స్కి సపోర్ట్ చేయాలి అప్కమింగ్ డైరెక్టర్స్కి ప్రాక్టికల్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కూడా ప్యాషన్తో వచ్చే ప్రతి డైరెక్టర్ని ఈసీ దగ్గరకు తీసుకుంటుంది సపోర్ట్ చేస్తుంది అండ్ ఈసీ ప్రాజెక్టులోకి ఎంటర్ అవుతున్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు హ్యాపీగా ఈ సినిమాతో ఎన్రోల్ చేసుకోండి ఎన్రోలింగ్ విషయంలో ఎలా ప్లాన్ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటి అనేది ఈసీ వాట్సాప్ నెంబర్కి ఈ సినిమా వాట్సాప్ నెంబర్కి నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ టూ త్రీ ఈ నెంబర్కి కమ్యూనికేషన్కి వస్తే ప్రతిదీని గైడ్ చేస్తాను బ్యాడ్ మూవీలోనే ది బ్యాడ్ అనే మూవీలో కావచ్చు ట్వంటీ ట్వంటీ ప్రాజెక్ట్స్ కావచ్చు ఎవరైనా కూడా ఆర్టిస్టు టెక్నీషియన్లు హ్యాపీగా ఎంటర్ అవ్వచ్చు అండ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులకి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ప్రాజెక్టు ఓపెన్ సోర్స్ ఎవరైనా ఆర్టిస్ట్ టెక్నిషియన్లు దానిలోకి ఎంటర్ అవ్వచ్చు వర్క్ చేసుకోవచ్చు ది బ్యాడ్ మూవీ టోటల్గా ఇది మన ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ పూర్తి స్థాయిలో ప్లాన్ చేసుకొని ఇది ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ కాబట్టి వేరే క్యారెక్టర్లకి ఆస్కారం లేదు సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈసీలో మెంబర్షిప్ తీసుకున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ హ్యాపీగా దీంట్లోకి వర్క్ చేసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ది బ్యాడ్ మూవీకి రావచ్చు ఓపెన్ సోస్లో ఎవరైనా ఏ ఆర్టిస్ట్ అయినా ఏ టెక్నిషిన్ అయినా ఏ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా డైరెక్ట్గా ఓపెన్ సోర్స్లో మీ మీ డిస్ట్రిక్స్లోకి మీరు ఎంటర్ అయిపోయి ఆ డైరెక్టర్స్తో వర్క్ చేసుకోవచ్చు సో ఇది సిచ్యువేషన్ రేపటి నుంచి ది బ్యాడ్ మూవీ స్టార్ట్ అవుతుంది సో మీరు ఎక్స్పెక్ట్ చేయని స్క్రీన్ ప్లేతో ది బ్యాడ్ ఉండబోతోంది ఇది పూర్తిగా థియేటర్ మూవీ ఇది థియేటర్ మూవీ పక్కా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ సో ప్రీ క్లైమాక్స్ ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ది బ్యాడ్ మూవీ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ అండ్ ది బ్యాడ్ అల్టిమేట్గా రావాలని వస్తుందని కోరుకుంటూ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ